రాయదుర్గం పట్టణంలోని 14వ వార్డులో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన పాంప్లెట్లను గడప గడపకు వెళ్లి మున్సిపల్ చైర్మన్ శిల్ప ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఇలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డినే ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా పథకాలు గడప వద్దకే అందుకోవడం ఎంతో సంతోషకర విషయమని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు శ్రీనివాస యాదవ్, వలీభాష, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చేలాగా ప్రణాళిక సిద్ధం చేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత ఏమేమి చేయబోతున్నారో ముందుగానే వాళ్ళకి ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంతవరకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా నవరత్నాల పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఏమాత్రం లబ్ధి చేకూరిందో వాళ్ళకి రాత మూలకంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్క కుటుంబానికి దరిదాపు 3 లక్షల వరకు కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో వాళ్ళ పేర్లతో సహా పథకాల పేరుతో సహా ప్రతి పథకంలో లబ్ధి అయిన మొత్తంతో సహా వాళ్ళకి వివరంగా కూడా ఒక లెటర్ని బ్రోచర్ని వాళ్ళకి అందజేస్తుంది. ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రభుత్వం పైన, ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామో అనే దానికి ప్రజలకు తెలియజేయడానికి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్టు. నిజంగా ప్రజలందరూ కూడా సంతోషపడుతూ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే కుట్రల కుతంత్రాలతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. ఈ పథకాలన్నీ కూడా ఇవ్వకూడదని, అప్పు చేసి ఇస్తున్నాడని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తున్నాము, అప్పు చేసి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము. అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భంలో, ప్రజల జీవితాలు ఆదాయాలు లేక ఉపవాసాలు పస్తులుండే రోజుల్లో వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రజల ప్రాణాలకి, ప్రజల ఆరోగ్యానికి, ప్రజల జీవితాలకి విలువిస్తున్నాం కాబట్టి ప్రజలకి మంచి చేయగలుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలాగా ఎన్నికలలో 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పి ఒకసారి ఇచ్చేది కాదు ఇది. ఎన్నికల్లో గెలిచిన తక్షణం నుంచి కూడా అన్ని పథకాలు అమలు పరిచి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుస్తూ అదేవిధంగా వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి పోయి అడుగుతూ ఉంటే కూడా వాలంటీర్ల పైన చాలా సానుకూలమైనటువంటి స్పందన లభిస్తాము. కానీ సిగ్గు లజ్జ లేని తెలుగుదేశం పార్టీ నాయకులు వాలంటీర్లని దొంగలని, లంచగుండెలని, వాళ్ళకి పెళ్లిళ్ళు కాకూడదని శాపనార్థాలు పెడతా ఉన్నారు. కానీ ఏ ఇంటికి పైన కూడా వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారని, అడుగడుగునా వాళ్ళకి అండగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు, వాళ్ళు కుట్రదారులు, వాళ్లే దొంగలు, వాళ్లే లంచగొండలు, పచ్చ కామెర్ల వాడికి ప్రపంచం పచ్చగా కనబడేటట్టు వాళ్ళు చేసే కుట్రలు ఇంకో ఊర్లో చూసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దీంతో భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోయింది. ఇక ఏమాత్రం తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండదు. ఈ ప్రకారంగా 5 సంవత్సరాల్లో ఇంకా ఇస్తూ పోతే 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందో ఒక్కసారి చూస్తే ప్రజలు ఇక జగనే శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది.
ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ కూడా లేకుండా పోతాయి, ప్రజల జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. కాబట్టి అలాంటి దరిద్రపు పార్టీ ఇక ఈ రాష్ట్రంలో మిగలకూడదు. ప్రజలకు మంచి జరుగుతున్నా కూడా కూలితో కుతంత్రాలతో కడపమండుతో రగిలిపోతున్నారు. కాబట్టి ప్రజలకు జరిగే మంచిది కూడా ఓర్చుకోలేనటువంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ప్రజలకు అడుగడుగున అండగా ఉండి మంచి చేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నా పేరు ఉషా. అమ్మ ఒడి 2 సార్లు వచ్చింది. జగన్న బీమా పథకం వచ్చింది. మళ్ళా మా ఆయన చనిపోయినప్పుడు అప్పుడు 2 లక్షల డబ్బులు ఇచ్చింది. పెన్షన్ వస్తూ ఉంది. ట్రాక్స్ గ్రూప్ ఆఫ్ నుంచి కూడా వచ్చింది. అనిత రాయదుర్గమ్మ కాలా పథకం వచ్చింది. అమ్మ ఒడి చేరింది. పెన్షన్ వస్తుంది. అన్నీ వస్తున్నాయి. బాగా చేస్తుంది. 14,000 వచ్చింది. పుట్టినింటలుగానే ఆదుకోలేదు. జగనన్న వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. బాగా చేసినాడు.